ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం చేస్తాం, ఇంతకుముందు వీడియోలో తయారు చేసినటువంటి మైక్రోగ్రెయిన్స్ తో పొడి పప్పు కూర చేస్తున్నాం మనం. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే పాన్లో ఆయిల్ పోసేసి పొడి పప్పు కూర అంటే ఎలా చేస్తారంటే దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు, పెసరపప్పు, మైక్రోగ్రెయిన్స్ యొక్క గ్రీన్స్. ఈ నాలుగింటితో మనం ఇంచక్కా చాలా టేస్టీగా ఉండేటువంటి పొడి పప్పు కూర ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మొదటగా పాన్లో నూనె వేసాము, నూనె వేడైందండి. వేడైన తర్వాత తాలింపు గింజలు వేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసానండి. నెక్స్ట్ ఇంకా టేస్టీగా రావాలి అనుకుంటే ఈ కర్రీలో కొంచెం మనం ఇంగువ వేస్తే చాలా, ఏ కర్రీలోనైనా అండి ఇంగువ వేస్తే ఆ కర్రీ టేస్ట్ రెట్టింపు అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకొక విషయం, పసుపును తాలింపు నూనెలో వేయకుండా చివరిలో తర్వాత వేయాలండి. పసుపు లేదంటే తాలింపులు వేస్తే మాడిపోద్ది అంటారు, అలా కాకుండా చివరిలో వేయాలి. ఇంకొకటి చెప్పనా అండి, పెసరపప్పు పొడిపప్పు కూరలాగా పొడిలాగా రావాలన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం దాన్ని తాలింపులో వేగనీయాలండి. అప్పుడు ఆ పప్పుకి ఆయిల్ పట్టేసి ఏమైందంటే మెత్తగా ఉడకకుండా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇది ఒక టిప్ అండి, పొడిపప్పు కూర తయారు చేసేటప్పుడు చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ ఏం చేద్దామండి అంటే మన మైక్రోగ్రెయిన్స్ లీవ్స్ తీస్తున్నానండి. దీంట్లో కంప్లీట్గా వేస్తానండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతి కూర ఎవరైనా చేదుగా ఉంటుంది అంటారు, కాకపోతే ఏం చేయాలంటే ఈ లీఫీ వెజిటేబుల్ కర్రీలో మాత్రం కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం ఆకు తక్కువ చేసి పప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కొంచెం పెట్టుకొని తినాలి అన్నట్టు అనిపిస్తుందండి, చాలా చాలా బాగుంటుందండి. ఇది మీరే చేసి మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ట్రై చేసి మీరే చెప్తారండి నాకు, చాలా టేస్టీగా ఉందండి అని. ఓకేనా అండి, ఇంకొంచెం పప్పు వేసానండి, సరిపోతుందో లేదోనని. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంత అన్నమైన వేడి వేడి అన్నం పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరే ట్రై చేసి చెప్తారండి, అవునండి చాలా బాగుందని. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తామండి. ఓకే చాలండి. ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే పొడి పప్పు మెత్తగా అవ్వకుండా ఏం చేయాలంటే దీనిలో వాటర్ యాడ్ చేయకుండా దీంట్లో సాల్ట్ వేస్తే సరిపోతుందండి మనకు. ఆ సాల్ట్తో మనకు వచ్చే నీరు ఈ పప్పు ఉడకడానికి సరిపోతుందండి. దీనికి ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ సాల్ట్తోనే పప్పు మగ్గడం అనేది జరుగుతుందండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పొడిపప్పు కూరలు చేసే సమయంలో విజిల్ పెట్టకూడదండి. ఇలా వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసామా. నెక్స్ట్ ఏం చేద్దామంటే విజిల్ పెట్టకుండా మనం కుక్కర్తో క్లోజ్ చేసేద్దామండి. ఓకేనా, ఇలా ఒక 5 మినిట్స్ చేశాక ఓపెన్ చేసి చూద్దాము. అప్పటికి మనకు కర్రీ 5 మినిట్స్లో పొడిపప్పు కూర, మైక్రోగ్రెయిన్స్ పొడిపప్పు కూర రెడీ అండి. మనం 5 మినిట్స్ అయిపోయింది కదండి,
చూద్దామా మన కర్రీ ఎలా వచ్చిందో ఎలా ఉందో. చూడండి ఎంత బాగా కనబడుతుందో, చూస్తేనే అబ్బా తినేసియాలన్నట్టు అనిపిస్తుంది. ఇంకొక 2 నిమిషాలు కొంచెం వాటర్ వేద్దామండి, కొంచెమే. అసలు అయితే ఇలానే బాగుంటుంది, ఇలానే చాలా టేస్టీగా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేశానండి, ఎందుకంటే ఆక్వా గ్రెయిన్స్లోని వాటర్ సరిపోలేదట్టుందండి. ఇంకొక 2 నిమిషాలు ఇలానే వెయిట్ చేసేద్దామండి. చూద్దామండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా అండి మనం. 5 మినిట్స్ అయింది. శివబాబా శివబాబా కనీసం స్టవ్ ఆఫ్ చేసి చూస్తున్నామండి. ఇంకా కొంచెం అండి, కర్రీ మగ్గే లోపల అండి. మళ్ళీ 10 డేస్ కోసం, మైక్రోగ్రెయిన్స్ కోసం మళ్ళీ మెంతులు ఇలా పూసానండి. ఇవి ఈ హాఫ్ డే ఈ నైట్ అంతా నానేసి మార్నింగ్ తీసి వాష్ చేస్తానండి. ఇవి వాష్ చేసి ఒక బుట్టలో వేసేసి క్లాత్ కప్పుతానండి. ఒక 2 డేస్ కప్పిన తర్వాత క్లాత్, తర్వాత థర్డ్ డే నుండి మొలకెత్తడం స్టార్ట్ అవుతాయి అండి. అదంతా మళ్ళీ మీకు చూపిస్తానండి నేను. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో కర్రీ. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేస్తాను. చాలా చాలా బాగుంటుందండి. ఇదండి మన ఈరోజు పొడి పప్పు కూర స్పెషల్ అండి. దీన్ని వేడి వేడి అన్నంలో పెట్టేసి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ మరండి, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో ఇక ముందు వీడియోలన్నీ కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్స్ అండి. మా వీడియోలు తప్పక చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.